Hi andi namaste. Ee roju nenu vadalu pulusu chestunnanu. Dani kosamga nenu chinna chinna vadalu teesukunnanu andi. Chala baaguntayi ivi. And alage ullipayalu, tomato, pachimichi, koddiga chintapandu teesukunnanu. Nanabetti pettukovali ilaaga. Dani kosam mundu pan pettukoni oil vesukuntunnanu andi. ఆయిల్ కాగింది ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు వేసుకుందాం అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకున్నాను ఉల్లిపాయ బాగా మగ్గింది మిర్చి అలాగే వేసేస్తున్నాను ఇది పులుసులో బాగా ఊరి టేస్ట్ ఉంటుంది ఈ రెండు బాగా మగ్గిన తర్వాత దీనిపైలో టమాటా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాతో పాటు కారం వేసుకున్నానండి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను పులుసు కాబట్టి మీరు కావాల్సినంత మీ టేస్ట్ తగినంత వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కొంచెం ధనియాల పొడి అన్నీ వేసి కొంచెం సేపు మగ్గనిద్దాము ఇప్పుడు ఇది కొంచెం మగ్గిందండి దీన్ని కొంచెం సేపు ఇలా ప్రెస్ చేద్దాము అంటే ఎందుకంటే టమాటాలో ఉన్న జ్యూస్ అంతా బయటకు వస్తే కర్రీ బాగా ఉడుకుతుంది టమాటా జ్యూస్తో పాటు చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడు సో ఇలా కాసేపు కలిపి జ్యూస్ తీసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం సేపు పులుసుని మరిగిద్దామండి మూత పెట్టి మరిగినప్పుడు ఇప్పుడు మనం ఇందులో వడలు వేసేసుకున్నాము వడలు ఇప్పుడే వేస్తే బాగా ఈ పులుసు అంతా పీల్చుకుంటుంది సో టేస్ట్ బాగుంటుంది వడ పులుసు పీల్చుకున్నాక వేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాము కొద్దిగా కారం వేద్దామండి బాగుంటుంది స్మెల్ ఈ టైంలో వేస్తే మూత పెట్టి కొంచెం సేపు ఉంచి తీద్దాం చూసారు కదా బాగా ఉడికింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలా ఉంచుదామండి ఫ్లేవర్ బాగుంటుంది చూసారు కదండి వడల పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది ఒక 2 మినిట్స్ కొత్తిమీర వేసాక జ్యూస్ అంతా బాగా పీల్చుకున్నాక బాగుంటుంది టేస్ట్ వెంటనే దించేసాకంటే ఒక 2 మినిట్స్ ఎలా ఉంచామంటే కొత్తిమీరలో ఉన్న అన్ని పోషకాలు దిగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది పులుసు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి